Subscribe to Color Frames. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ శారదీయ బాధ్యతల నుంచే తప్పుకోనున్నట్లు గత నెలలో వెల్లడించిన విషయం తెలిసిందే యుఏఈ ఒమన్ వేదికగా జరగనున్న ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మెట్ క్యాప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు అయితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోవడంపై తాను షాకు గురయ్యానని తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు మూడు ఫార్మెట్లకు చాలా కాలం క్యాప్టెన్గా ఉండటం చాలా కష్టమని పేర్కొన్నాడు తాజాగా ఈ అంశంపై గంగూలీ మాట్లాడుతూ బీసీసీఐ కారణంగా విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్నాడనేది పూర్తిగా అవాస్తవం కోహ్లీకి బీసీసీఐ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు నేను కూడా ఒక ఆటగాడిని టీమిండియాకు ఆరేళ్ళు కెప్టెన్గా పనిచేశాను ఆ పని భారం అర్థం చేసుకోగలను ఒక కెప్టెన్గా ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది సారథ్యం అనేది ఓ కష్టతరమైన బాధ్యత అని సౌరభ్ గంగూలీ అన్నాడు అలాగే గత ఏడాదిన్నర కాలంగా కోహ్లీ తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేకపోతున్నాడు ప్రతి ఆటగాడు తన కెరీర్లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు గత పదకొండేళ్లుగా కోహ్లీ నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు ప్రతి సీజన్లో గొప్పగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు కోహ్లీ కూడా మనిషే మిషన్ కాదు అని గంగూలీ చెప్పుకొచ్చాడు ఇక మరోవైపు టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా అక్టోబర్ ఇరవై నాలుగున టీమిండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే ఇక టీ ట్వంటీ ప్రపంచకప్ మ్యాచ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దాయాది పా పాకిస్తాన్ పై అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు మెగా వేదికపై పాక్తో తో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా అవుట్ కాకుండా అజేయంగా నిలిచాడు రెండు వేల పన్నెండు ప్రపంచ కప్లో అరవై ఒక్క బంతుల్లో డెబ్బై ఎనిమిది నాటౌట్ రెండు వేల పద్నాలుగులో ముప్పై ఆరు బంతుల్లో ముప్పై ఎనిమిది నాట్అవుట్ రెండు వేల పదహారు వరల్డ్ కప్లో ముప్పై ఏడు బంతుల్లో యాభై ఐదు నాట్అవుట్ గా నిలిచాడు